లీగల్ వింగ్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆర్పిఎఫ్ లో కేసులు పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందని ఉంది. అవును, అంత స్ట్రాంగ్ ఎందుకు అని సెక్షన్స్ వల్ల, లేదంటే మీకున్న లీగల్ వింగ్ అటువంటిది ఉందట? అంటే మా అఫెన్స్లో అయినాయి, దర్ టూ త్రీ థింగ్స్. ఒకటి ఏంటంటే ఇవన్నీ ఏ కాంపౌండబుల్ కాదండి. ఇప్పుడు సంబడి కమ్స్ అండ్ డూ ఆన్ ద రైల్వే ట్రాక్, రైల్ రోకో అంటే వెళ్ళిపోతే ఎంతలా పెద్దోళ్ళైనా, సో దే హ్యావ్ టు కమ్ టు ద కోర్ట్ అండ్ దే హ్యావ్ టు బి, అంటే ఆ సెక్షన్స్ ఫ్రేమింగ్ ఆఫ్ ద సెక్షన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో స్ట్రాంగ్, రైల్వే యాక్ట్ అని చెప్పేసి ఉన్నది. అట్లా ఏది రైల్వే యాక్ట్ అంటే మీరన్న రైల్ రోకో కానీ, టౌటింగ్ కేసెస్ కానీ, హాకింగ్ కేసెస్ కానీ వీటన్నిటిలో. సెకండ్ ప్రాపర్టీ అఫెన్స్లకు వచ్చేసరికి, ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి కన్ఫెషన్ వాడు కనుక మన దగ్గర చెప్పి మేము కనుక చేసి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ రైల్వే ప్రాపర్టీ, నౌ ఓనస్ ఈజ్ ఆన్ హిమ్ టు ప్రూవ్ దట్కి నేను చేయలేదు అనేది. అంటే జస్ట్ లైక్ డీడీ కేసు డిక్లేర్ ఎలాగుందో ఆ విధంగా మీ కన్విక్షన్. యా సో ఆల్మోస్ట్ మా కన్ఫెషన్, మా యొక్క కన్విక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై. సో ఆల్మోస్ట్ నిందితుడు మీ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడంటే కన్ఫెక్షన్ ఇంకా అది, అంటే అఫ్కోర్స్ దానికి సపోర్టెడ్ బై అదర్ టూ థింగ్స్. బేసికలీ మూడు ఇంగ్రీడియంట్స్ మేము సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఈజ్ వీడు ఏదైతే దొంగతనం చేశాడు అన్నాడో అది రైల్వే ప్రాపర్టీ అని ప్రూవ్ చేయాలి. అది మేము కన్సర్న్ కస్టోడియన్ దగ్గర, రైలు అయితే రైలు, ఏదైతే వాడి దగ్గర తీసుకొని ప్రూవ్ చేస్తాం. సెకండ్ ఇట్ ఈజ్ బీయింగ్ స్టోలెన్ అనేది మేము వాళ్ళ దగ్గర నుంచి, ఎవడైతే కస్టోడియన్ కాబట్టి వాడు అవును సార్ నాది ఇక్కడ నేను పెట్టుకున్నాను పోయింది అనేది థర్డ్ చేయాలి. థర్డ్ మీరు చెప్పినట్టు వీడిది. సో ఇవన్నీ కనుక కలిపి పెట్టామంటే ఇక అక్కడ నుంచి వాడి బర్డెన్ అంతా వాడి మీద ఉంటుంది. సో హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ బాబు అది నా దగ్గర లేదు అని, లేదా నేను వాడు ప్రూవ్ చేసుకోవాలి. దానివల్ల కొంత మాకు లీగల్గా కొంత ఫెసిలిటేషన్ ఉన్నది. ఆ రకంగా మాకు అది ఉంటాము. ప్లస్ అఫ్ కోర్స్ మా ఈ కేసులు కూడా బికాజ్ మొదటి నుంచి మేము ఈ కేసులతో డీల్ చేసాం కాబట్టి, సో మా దగ్గర కన్విక్షన్స్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఈ కేసుల్లో దే డీల్, అంటే చార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడే వీ యూస్ టు డూ వెరీ కేర్ఫుల్లీ, గో స్క్రూట్నీ దట్ అండ్ ఎక్కడ మిస్టేక్ రాకుండా చూసి చేస్తుంటాం. అందుకని ఆల్మోస్ట్ మా మీరు చూస్తే మా కన్విక్షన్స్ 80-90% ఉంటాయి, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ హై. రికవరీస్ ఆల్మోస్ట్ రైల్వే ప్రాపర్టీ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90-95%. సో వీ డోంట్ లీవ్ ఎనీ కేసు, క్రైమ్ అయితే వీ డోంట్ లీవ్ టిల్ ద కేస్ ఈస్ బీయింగ్ డిటెక్టెడ్. సార్ రెండు క్వశ్చన్స్ అండ్ ఫైనల్గా. నెంబర్ వన్, రైల్వే ప్రయాణికులకి ఎక్కువగా భద్రత ఇస్తున్న ఆర్పిఎఫ్, అంటే రైల్వే ఆస్తులను కాపాడటంతో పాటు రైల్వే ప్రయాణికులు కూడా భద్రతలు కల్పించడంలో ఎక్కువ ప్రాధాన్యతను, ఇకపై రైల్వే ప్రయాణికులకి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు? అంటే మీరు చెప్పారు రెండు మూడు, స్లీపర్ కోచ్ దగ్గర నుంచి వాడు A1 వరకు కూడా ఇలాంటి దొంగతనాలు చేస్తారు చెప్పారు, ఇకపై దొంగతనాలు జరగకుండా అంటే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోకుండా ఉండాలి నెంబర్ వన్. నెంబర్ టూ, ఆర్పిఎఫ్ అనగానే జనాలకు కొంతమంది తెలియదు, అటువంటిది ఆర్పిఎఫ్లోకి రావాలనుకుంటే యాస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఓకే, ముందుగా ప్రయాణికులకి భద్రత అంటే రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు రెండే చోట్లండి, ప్రయాణికుడు ఎక్కేటప్పుడు కనీసం తన చుట్టుపక్కల ఎవరున్నారు అనే కొంత స్పృహతోటి వాళ్ళు ఎక్కే కాడ, ఎందుకంటే ఎస్పెషల్లీ జిప్ ఆపరేషన్ అని జరుగుతుంటుంది. మనం ఎక్కేటప్పుడు ఒక గుంపుగా వచ్చి ఎక్కేటప్పుడు మనకి ఉండ వేలాడే పర్సులో నుంచి వాడు తీసింది కూడా మనకు తెలియనిగా ఎక్కువ అఫెన్స్లు మాకు నోటీస్ చేయడం. సో అందువల్ల ట్రైన్ ఎక్కేటప్పుడు వీళ్ళు ఒకేసారి అందరూ ఎగబడి ఎక్కడం కాకుండా వాడు, అంటే బండి ఆగుతుంది కాబట్టి ఒక నిమిషం ఆగైనా సరే, ఎస్పెషల్లీ ఎప్పుడైతే వాల్యుబుల్స్ క్యారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి బండి ఎక్కాలి. అట్లానే బండి ఎక్కినా కూడా కనీసం ఒకటి, స్ట్రేంజర్స్ ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకపోవటం, ఎందుకంటే చాలా వరకు జరిగే అటువంటి అఫెన్స్లు కాబట్టి ఒకటి. సెకండ్, వాల్యుబుల్స్ ఉన్నప్పుడు వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటము వీళ్ళ సొంతగా చేసుకోవాలి, ఏది వాళ్ళ దగ్గర పెట్టుకోవటము లేదా వాళ్ళలో వాళ్ళు తన బాడీతో పాటు ఉంచుకోవటము, జెంట్స్ అయినా లేడీస్ అయినా లేదా వాళ్ళ దిండు కింద పెట్టుకొని వాళ్ళు దాన్ని చుట్టుకొని పెట్టుకొని, సో దట్ ఎవరైనా దాన్ని టచ్ చేస్తే వేళ కదిలేటట్టు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఒకవేళ వాళ్ళకి ఎటువంటి అనుమానం కలిగినా ఎదురువాడు ఏదన్నా చేస్తాడని కానీ చేశాడని కానీ లేదా ఉన్నా, నౌ వీ హ్యావ్ ఏ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182182, అది అదే రైల్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 182 అనే ఒక హెల్ప్ లైన్ నంబర్, ఒకటి టోల్ ఫ్రీ నంబరు, దానికి ఏమి ఛార్జెస్ కూడా లేవు. ఆ నంబర్కి రింగ్ చేస్తే వాళ్ళు ఏ డివిజన్లో ట్రావెల్ చేస్తుంటే ఆ డివిజన్ కంట్రోల్కి కనెక్ట్ అయిపోతుంది. అది వాళ్ళకి చేసి ఇదిగో మేము ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము, మాకు ఇది ఇబ్బంది ఉంది, S6 కోచ్ కానీ S7 కోచ్ ఏదైతే అది చెప్తే ఇమీడియట్గా అదే ట్రైన్లో కనుక ఆర్పిఎఫ్ స్టాఫ్ కానీ ఎవరుండా కూడా దే విల్ గో, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అటెండ్ అవుతారు. ఒకవేళ ట్రైన్లో లేకపోయినా
నెక్స్ట్ స్టేషన్, ఎందుకంటే ఆర్పిఎఫ్ స్టేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఎవరీ 20-30-40 కిలోమీటర్స్లో ఉన్నాయి కాబట్టి కంట్రోల్ నుంచి ఇమీడియట్గా మేము కన్వే మెసేజ్ చేస్తాం, మాకు తెలిసింది కాబట్టి బండి ఎక్కడ ట్రావెల్ చేస్తుందో, సే మంచిర్యాల సిరిపూర్ కాగజ్ నగర్ అన్నారని సిరిపూర్ కాగజ్ నగర్కి చెప్తాం, అరే ఈ బండిలో S6లో ఏదో ఇబ్బంది ఉందంట, లేడీస్ని ఎవరో హెరాస్ చేస్తున్నారు లేదా దొంగతనం ఏదో అయిందంటున్నారు, మీరు ఇమీడియట్ బండి అటెండ్ అయ్యి ప్యాసింజర్తో మాట్లాడండి అని. సో ప్రయాణికులకి నేను ఈవ్టీజింగ్ కూడా మీరు కంట్రోల్ చేస్తాను, ఈవ్టీజింగ్ కానీ న్యూసెన్స్ కానీ డ్రింకింగ్ కానీ ప్లేయింగ్ కార్డ్స్ కానీ లేదా ఇతరత్ర ఏమన్నా గొడవ పట్టడం కానీ ఎటువంటివి జరిగినా కూడా వాళ్ళు చెప్తే మేము వెంటనే నెక్స్ట్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అటెండ్ అయ్యి, సో ఎవడైనా వాళ్ళకి ఇబ్బంది చేస్తుంటే ఎస్పెషల్లీ లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఏదన్నా అయితే సో దాన్ని బట్టి చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయండి ఎక్కువ ట్రైన్లో భయంకరంగా. అగ్ని ప్రమాదాలు కొన్ని కొన్ని అంటే మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ సెల్ ఫోన్లు పెట్టేసి రేతి రిపోర్ట్ అంతా కూడా అలానే ఉంచేయటము అటువంటి, లేదా ఈ వెస్టిబ్యూల్లో వీళ్ళు తిని పడేసిన వాటి దగ్గర అవన్నీ వెస్టిబ్యూల్ ఉంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి సిగరెట్ తాగి సిగరెట్ పడేయటము అటువంటి అప్పుడు మనకి ఆ వెస్టిబ్యూల్ అంటే కోచికి కోచికి మధ్యలో ఉండే ప్రాంతం అక్కడ జరిగే అవకాశం ఉందండి. సో దానివల్లనే మనము ఎక్కువగా అవేర్నెస్ వీళ్ళకి చెప్తున్నాము, ఎక్కడా కూడా మీరు స్మోకింగ్ కానీ ఇటువంటివి కానీ ట్రైన్స్లో చేయొద్దు అని చెప్పి ప్రయాణికులకి. అట్లానే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నా కూడా పబ్లిక్ ప్లేస్ కానీ లేదా వీటిల్లో కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా నోటీస్ చేసి చెప్పినా కూడా నేను ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు అటెండ్ అవ్వటం జరుగుతుంటుంది ఇది వీటికి. అట్లానే మా కోచ్లు కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మెనీ కోచ్ల్లో OBHS అని క్లీనింగ్ వల్లనే ఎక్కువ మందిని రైల్వే వాళ్ళు పెట్టారు. సో వాళ్ళే క్లీనింగ్ అదే ఇది మొత్తం చెత్త ఇదంతా కూడా ఏదన్నా జరిగిందంతా తీసుకొని వాళ్ళు వాళ్ళ దీనిలోకి పెట్టుకొని బ్యాగ్స్లోకి ఎట్ పర్టికులర్ నామినేటెడ్ ప్లేసుల్లో వాళ్ళు డంప్ చేస్తున్నారు. డంప్ చేయటం అంటే వాళ్ళు వచ్చి కిందకి దించేయటం జరుగుతుంది చాలా కోచుల్లో OBHS అని చెప్పేసి క్లీనింగ్ ట్రైన్లో క్లీనింగ్ చేసేది అది కూడా ఒకటి చేయటం జరుగుతుంది. సో ప్లస్ ఏంటంటే బండి ఆగినాక చివరిలో సపోజ్ నాంపల్లి కానీ ఎక్కడ సికింద్రాబాద్ అన్ని కోచ్లు కూడా తాళాలు వేసేసి సో లాక్ చేసి వాషింగ్ లైన్స్కి పంపించి మళ్ళీ బండి ట్రైన్లోకి స్టేషన్లోకి వచ్చినాకనే డోర్లు ఓపెన్ చేసి చేయటం జరిగింది. దాంతో ఏమవుతుందంటే ఎవరన్నా మిస్క్రియంట్స్ కానీ లేదా పోయి బండి ఆడ 5-6 గంటలు ఆగుతుంది కాబట్టి అప్పుడు కూర్చొని బండిలో ఏదైనా సిగరెట్ దాగటాలు ప్యాక్ ఆడి ఏదైనా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రస్తుతము ఇది ఈ రకమైన చర్య తీసుకోవడం జరిగింది. అంటే కోచ్లు అన్నిటికీ లాక్ చేసుకొని ఇన్సైడ్ లాక్ చేసి ఏదో ఒక్కటి చేసి వాషింగ్ లైన్స్కి వెళ్ళినాక అక్కడ వాళ్ళు వాషింగ్ చేసి క్లీన్ చేసినాక మళ్ళీ లాక్ చేసి మళ్ళీ యార్డ్లో నుంచి తీసుకొచ్చినాకనే ఓపెన్ చేయడం జరగటం. ఓకే, ఈ ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటున్నాం అన్నమాట ఇటువంటి అగ్ని ప్రమాదాలు ట్రైన్లో. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదన్నా ఏసీ కోచ్లు అవి జరిగినాయి, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుట్లో ఏ లోపం ఉందో చూసి దాన్ని వాళ్ళు సరి చేసుకుంటుంటారు. ఓకే, ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.